సుప్రీంపై బీఆర్ఎస్ భారీ ఆశలు, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. ఇప్పటికే న్యాయవాదులతో బీఆర్ఎస్ సంప్రదింపులు. నేడో రేపో ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు న్యాయవాదులతో మరోసారి భేటీ. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ వ్యక్తిగత భేటీలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు సంబంధించి అనర్హత వేటేయాలని చెప్పేసి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్కు అది లేఖ రాసినప్పటికీ కూడా దాని మీద ఎట్లాంటి స్పందన లేకపోవడము చాలా బాధాకరం. మూడు నెలలలోపు స్పీకర్ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మూడు నెలల్లో స్పందించకపోతే కోర్టే సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద ఇప్పటికీ 9 నుంచి 10 మందికి చేరింది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ గోడ దుంకినోళ్ళు పోతా ఉన్నారు పోనీ, కానీ ఇప్పుడు ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కండువాలు కప్పి వేరే పార్టీ నాయకులను అందులో ఆహ్వానించుట్లా, కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించుట్లా రేవంత్ గారు బిజీ ఉన్నారనేది అయితే ఇక్కడ ఒకటి అర్థమవుతా ఉన్నది. ఒకవైపు ప్రజాపాలన పేరు చెప్పుకుంటేనే, ఒకవైపు పార్టీ మారినోళ్ళను రాళ్లతోనూ కొడతాం రాజీనామా చేయకుండా, ఒక పార్టీ బీ ఫామ్ మీద గెలిచినోళ్ళను వేరే పార్టీలోకి తీసుకుంటే రాళ్లతోనూ కొడతామని చెప్పేసి ప్రకటించుకుంటేనే మంచిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఒక రకంగా చెప్పాలంటే బీబీబీ ఫార్ములా కరెక్ట్ అని అనిపిస్తుంది. భూములు బిల్లులు ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంటా కండువాలు కప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన గూడెంఐపాల్ రెడ్డి ఫేస్ చూడొచ్చు మనం, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెంఐపాల్ రెడ్డి ఫేస్ కట్ చూడొచ్చు మనం, రైట్. మొత్తం మీద బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుకుంటా పార్టీలకు చేర్పించుకుంటా ఉన్నారు, కండువాలు కప్పుతా ఉన్నారు. ఇక ఇక్కడ ఒక అంశం చూడాలి, విద్యుత్ కమిషన్ చైర్మన్ అంశంపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పును ఇవ్వడంతో బీఆర్ఎస్ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంపై పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ 2 రోజుల క్రితం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ శాసనసభ్యుల బృందం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కలిసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ అంశంపై సుమారు 10 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ రావు సంప్రదింపులు కూడా జరిపారు. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, స్పీకర్పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే లోపు సుప్రీంను ఆశ్రయించాలనే యోచనలో బీఆర్ఎస్ ఉంది. న్యాయవాదులతో సంప్రదింపులు వేగవంతం చేసేందుకు కేటీఆర్, హరీష్ రావు గురు లేదా శుక్రవారాలు మరోమారు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్సీ కవిత అనారోగ్యానికి గురైన నేపథ్యంలో జైలులో ఆమెతో ములాఖత్ ఏర్పాటు చేసిన ముచ్చట్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ అంశాలు మనం చూడొచ్చు. అయితే ఏదైతే విద్యుత్ కమిషన్కు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఏకపక్షంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎటువంటి ఆధారాలు సమీకరించబడకముందే, ఎటువంటి ఆధారాలు లేకముందే కేసీఆర్ తప్పు చేసిండు, అవినీతి జరిగింది విద్యుత్తులో, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో తప్పులు బొర్లినాయి తొరలినాయి అని చెప్పేసి మాట్లాడినరు మీడియా సమావేశం ఏర్పాటు చేసి. తెల్లారితే కేసీఆర్ పోయి అన్ని వివరాలు సమర్పిస్తాయిగా అనుకున్న నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసుడేందో, వాళ్ళ బుద్ధి బయటపడుడేందో, సుప్రీంకోర్టు దాకా పోయి సుప్రీంకోర్టులో కేసీఆర్కి అనుకూలంగా ఆ తీర్పు వచ్చుడైందే, ఇది మొత్తము ఒక మిరాకిల్ అనుకోవాలి. ఎందుకంటే ఆయనకు ఆ బుద్ధి ఎట్లా పుట్టిందో, ఆ బుద్ధి ఎట్లా ఉట్టకపోతే ఆయన బయటపడేటోడు కాదు. ఈ విద్యుత్ కమిషన్ విచారణ అట్లనే కొనసాగేది. ఇక కావాల్సుకునే తప్పుల తడకగా ఆ లెక్కలన్నీ బయటకు తీసి ఇక ఇది కేసీఆర్ తప్పు చేసిండు, ఎక్కువ పైసలకే కొనుగోలు చేసిండు, నష్టం వాటిల్లింది అని చెప్పేసి క్రియేట్ చేసేటోళ్ళు. మొత్తం మీద ఆ విద్యుత్ కమిషన్కు సంబంధించిన చైర్మన్కు ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నాయని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న నేపథ్యాలు, సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం, రైట్. ఇవి చూడొచ్చు. అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ రాజీనామా చేయకుండా ఇక్కడ బీ ఫామ్ మీద గెలిచి, ఈ పార్టీ మీద గెలిచి, ఈ పార్టీ గుర్తు మీద గెలిచి ఆ కాంగ్రెస్ పార్టీలకు చేరినరో వాళ్ళ మీద అనర్హత వేటేయాలి, అట్లానే ప్రోటోకాల్ రగడ గురించి కూడా స్పీకర్కు లేఖ అందించిన సందర్భాలు మనం మొన్న చూసినాము. ఇక దానికి సంబంధించి అనర్హత వేటు వేయాలి, లేకపోతే మేము సుప్రీంకోర్టు దాకా పోవడానికైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్, హరీష్ రావు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మాటలలో మనకు అర్థమవుతా ఉన్నది. ఇక పోయేటోళ్ళు ఎట్లా పోతుర్రో, పోయినోళ్ళ పరిస్థితి, మరి రేవంత్ రెడ్డి అయితే ఈ లాక్కునేటోళ్ళ పరిస్థితి, ఎవరైతే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లకు వెయ్యిండ్రో వాళ్ళకే ఎరేసిండ్రు, అట్లనే టీడీపీ నుంచి బీఆర్ఎస్ లకు వెయ్యిండ్రో వాళ్ళకే ఎరేసిండ్రు,
అయితే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ కుంప ముంచేదందుకే, వాళ్ళని అనర్హులుగా ప్రకటించేదందుకే, అబ్బా బిడ్డ మీరు ఇడిచిపెట్టి పోతారా కష్టకాలంలో అని చెప్పేసి వాళ్ళ మీద అట్లా నెట్టేయడానికి, వాళ్ళ అనర్హులుగా ప్రకటించడానికి వాళ్ళని కండువాలు కప్పి ఆహ్వానిస్తుండా అనేది ఒక మిస్టరీ, ఇందులో ఒక క్వశ్చన్ మార్క్. ఏంటంటే వేరే రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఎవరైతే వేరే రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు కానీ ఒక ఎంపీలు కానీ వాళ్ళ మీద అనర్హత వేటేస్తూ తీర్పిచ్చింది, వాళ్ళ గెలుపు పనిచేయది, వాళ్ళ ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో, ఏ పార్టీ నుంచి గెలుపు పొందినో ఆ పార్టీలోనే ఉంటేనే వాళ్ళ గెలుపు పనిచేస్తుంది, వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతారని చెప్పేసి వేరే రాష్ట్రాలలో తీర్పును పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అట్లాంటి తీర్పు వచ్చే అవకాశమే ఉంటుంది. మరి ఎందుకు వాళ్ళ భవితవ్యము మొత్తము క్వశ్చన్ మార్క్ గందరగోళంలో పడేస్తుండ్రు రేవంత్ రెడ్డి అంటే, అబ్బా బిడ్డ మీరు పోతారా అప్పుడు, నన్ను విడిచిపెట్టి ఎట్లా పోయిరు మీరు అనేది ఒక పగ పెట్టుకున్నాడా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ మీద పగనా, లేకపోతే వాళ్ళు వదిలిపెట్టి పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి దుంకినోళ్ళే, అప్పుడు టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి దుంకినోళ్ళే, మరి వాళ్ళను క్వశ్చన్ మార్క్ గా మిగిల్చేందుకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది అయితే నాకు వచ్చిన డౌట్. ఇక చేరేటోళ్ళు పోతా అని ఆలోచించుకునేటోళ్ళు ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రైట్, ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం.